ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కూడా ఒంటరిగానే పోరాటం చేస్తుంటారు. ఆయన పెద్దగా పొత్తుల జోలికి వెళ్ళరు. మొదటి నుంచి కూడా మొన్నటి ఎన్నికల వరకు కూడా ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేదు. అయినప్పటికీ సొంతంగా మెజారిటీ సాధించి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఎలాగోలా ఆ ఎన్నికల్ని కానిచ్చేయడం జరుగుతూ ఉంటాయి. అలాగే 2012 నుంచి కూడా జగన్ ఒంటరిగానే పోటీ చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికల్లో ఆయన యొక్క స్టైలు ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లను గెలుచుకోవడం, దాంతో ఆయన నేరుగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. జగన్తోనే పొత్తు పెట్టుకోవడానికి కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వామపక్ష పార్టీల సంగతి మనకు తెలిసిందే, వాటి పరిస్థితి ఏంటో వాటికే తెలియదు. ఏదో ఒకటి రెండు రాష్ట్రాల్లో తప్పితే పెద్దగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడా వాటికి ఉనికి ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే వైసీపీతో జత కట్టడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలుస్తోంది. వామపక్షాలు ఇప్పటివరకు ఎన్నో పార్టీలతో జత కట్టే కానీ వైసీపీతో కట్టలేదు. వేరే పార్టీలతోనూ జత కట్టిన ప్రతిసారి వాటి కలిసి రావట్లేదు. మరి వైసీపీతో కలిసి రావడానికి ప్రయత్నాలు చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాయని చెప్పాలి. మరోపక్క ఢిల్లీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్లు వస్తున్నాయని, ఎనీ మినిట్ వైసీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించే ఆలోచనలో మోడీ ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్డీఏలోంచి చాలామంది పెద్ద పార్టీలు వెళ్ళిపోయే ఆలోచనలో ఉండడంతో ఎంపీలు ఉన్నటువంటి పెద్ద పార్టీ ఒకటి ఎన్డీఏలోకి రావాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క కోరిక కాకపోయినా మోడీ యొక్క కోరికగా తెలుస్తోంది. కాబట్టి ఎన్ని రకాలుగైనా ప్రయత్నాలు చేసి జగన్ని తమ పార్టీలోకి లాక్కోవడానికి మోడీ తనదైన శైలిలో స్కెచ్లు వేస్తున్నారని అర్థమవుతోంది.